వావ్, బ్యూటిఫుల్. మళ్ళీ ఎవరిని చూసావురా? రామ రామ, ఎందుకు డాడీ అనుమానిస్తావు? నేను గాడ్ రామానే చూశాను. చూడు స్వామి ఎంత ఎత్తున్నారో. అంత ఎత్తుకు నువ్వు కూడా ఎదగలరా? నాన్న, కృష్ణుడి విగ్రహం చూపించు, ఆదర్శంగా తీసుకుంటాడు. ఏయ్, వాడిని ఆట పట్టించుకో, మళ్ళీ మొహం మార్చుకుంటాడు. కొత్త కారు వచ్చిన మోజులో ఉన్నాడు వాడు, ఏం ఫీల్ అవ్వడలే. బాబు, ఈ కారునైనా కొంచెం స్లోగా నడుపుకో. స్టార్ట్ చేశాడు గీతోపదేశం. రేయ్, ఎవరి దిష్టి తగలిపోతే ఏం కాదులే. ఈ గుళ్ళో కొత్త బళ్ళకి పూజ చేస్తే చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరగవని చాలామంది నమ్మకం. పదండి. అవతిగా, మనం వేరే గుడికి వెళ్దామా? ఎందుకన్నయ్యా? కారుకి అక్కడ పూజ చేద్దాం. ఇక్కడ చేయిస్తే మంచిదని నువ్వే అన్నావు కదా. అఫ్కోర్స్, బట్ రాముడి గుళ్ళో కన్నా ఆంజనేయ స్వామి గుళ్ళో పూజ చేస్తే ఇంకా మంచిదంటారు. అత్తయ్య ఇదే గుడికి రావడం వల్ల బాబయ్య వెళ్ళిపోదాం అంటున్నారు. వెళ్దాం పదండి, ఇంకా ఇక్కడే ఉంటే లేట్ అయిపోతుంది. పదండి, అక్కడ గుడి కూడా క్లోజ్ చేస్తారు. మావయ్య, నేనైతే ఇదే గుడి చూద్దాం అనుకుంటున్నాను మావయ్య. వద్దమ్మా, పద. లేదు మావయ్య, నాకు సెంటిమెంట్గా ఇక్కడ దర్శనం చేసుకున్నాక వెళ్ళాలనుంది. అరే ప్లీజ్ అమ్మా, ఏమనుకోవద్దు. సర్లే, నువ్వు క్యాబ్లో వచ్చేసాయి. పదండి అన్నయ్య. బాబా, మఫ్లర్ స్వెటర్ పెట్టాను. ఈ టైంలో హైదరాబాద్లో బాగా చలి ఉంటుంది. నీ మీద చెయ్యేసి పడుకోవడానికి నేనుండని చెప్తున్నా. అందుకే నిన్ను కూడా రమ్మంటున్నా. అక్కడికి మాత్రం రానే రాను బాబా. డబ్బులు బ్యాగ్లో పెట్టుకోవద్దు, దొంగలుంటారు. మనల్ని దోచుకునేటోళ్ళు ఎవరుంటారా? ఎందుకుండరు బాబా, అవసరం మనల్ని మార్చలేదా? అవునరా. ఆకలిస్తే తినేసి అరగంట టైం వేస్ట్ అవుతుందని, ఈలోపు బంగారు తల్లిని వెతకొచ్చని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. లేదులేరా. అయినా ఎందుకురా నేనంటే నీకు అంత ప్రేమ? నేను బతుకున్నానంటే నువ్వు పెట్టిన ప్రాణభిక్షే బాబా. ఆ రోజు నీ కూతురు క్షేమం కోసం చూసుకుంటుంటే ఇటుకల బట్టి దగ్గరే నన్ను చంపేసి నీ దారి నువ్వు చూసుకునేవాడివి. నీ బంగారాన్ని కూడా ఇలా వెతికే పని ఉండేది కాదు. సర్లేరా, ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుంది. నా కూతురు కనబడ్డదనుకో, నా కష్టాలు బాధలు అన్నీ మర్చిపోతా. రే, మళ్ళమల్ల అడుగుతున్నా అనుకోద్దు, మీ అడ్రస్ చెప్పరా. మీ అమ్మోళ్ళని కలిసి నీ కొడుకు నా దగ్గరనే ఉన్నాడు, బతికే ఉన్నాడు అని చెప్తా. వద్దు బాబా, మళ్ళీ మా అమ్మ కళ్ళల్లో ఆనందం రాకూడదు. నన్ను దూరం చేసుకున్నానన్న బాధ ఆమెను జీవితాంతం వెంటాడుతూనే ఉండాలి. సరేరా, బాయ్. బాయ్. నీ కోడల కోసం ఏం కోరుకుంటున్నావు అత్తయ్య? ప్రణవి. అత్తయ్య, ఎలా ఉన్నావు అమ్మా? మీ పోలికలు కదా, ఎందుకు బాగుండను? మాటలు బాగా నేర్చావు. ఒక్కదానివే వచ్చావా? లేదత్తయ్య, టోటల్ ఫ్యామిలీ అంతా గుడికి వచ్చాం. అలాగా, ఎక్కడా?
అప్పుడు వచ్చారు, అప్పుడే వెళ్ళిపోయారు అత్తయ్య. దూరం నుంచైనా చూసేదాన్ని కదా. సర్లే, మీ మామయ్య ఎలా ఉన్నారు? బానే ఉన్నారు, మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. ప్రజ్వల్కి కొత్త కారు కొనిచ్చారు, ఆ పూజ కోసమని అందరం కలిసి వచ్చాం. మళ్ళీ ఈ గుడి కాదు వేరే గుడి అని వెళ్ళారు. ఆయన నన్ను చూసుంటారు, అందుకే వెనక్కి వెళ్ళిపోయారు. నువ్వు నన్ను చూసావు, నా వెనకాలే వచ్చి నుంచున్నావు. పిల్లల ప్రేమకి, పెద్దవాళ్ల పంతాలకి వ్యత్యాసం ఇదే. అలా ఏం కాదత్తయ్య, కార్కి ఆంజనేయ స్వామి గుళ్ళో పూజ చేస్తే మంచిదని. ఏ, ఇక్కడైతే సీతమ్మ వారు రాముడు పక్కనే ఉంటారనా, అక్కడైతే హనుమంతుల వారు ఒక్కరే ఉంటారనా? పోనీలే అత్తయ్య, నిన్ను వాళ్ళు అర్థం చేసుకోలేరులే. కరెక్టే, నేను జీతమిచ్చే ఉద్యోగాన్ని ప్రేమించడం మాత్రమే వాళ్ళకు కనిపించింది. నీతి నిజాయితీగా ఉంటే, భావితరాలకు ఆదర్శంగా ఉంటామంటే, మనం బావుంటే చాలు అనుకున్నారు. నేను క్రమశిక్షణ అనేదాన్ని కొడుకేమో శిక్షగా భావించేవాడు. చిటికిన వేలు పట్టుకుని నడిచిన భర్త, చూపుడు వేలు పట్టుకుని అడుగులు వేసిన కొడుకు, వీళ్ళిద్దరినీ గౌరవప్రదమైన సమాజంలో నడిపిద్దామనుకుంటే చెయ్యొదిలేశారు. స్కూలుకి వెళ్తూ టాటా చెప్పిన చెయ్యి మళ్ళీ కనిపించలేదు. జీవితాంతం ఆసరాగా ఉంటానని పట్టుకున్న చెయ్యి కూడా వదిలేసి 15 ఏళ్ళయింది. జీతమిచ్చే ఉద్యోగాన్నే అంతగా ప్రేమించే నేను, జీవితమే వాళ్ళిద్దరూ అనుకున్నప్పుడు ఇంకెంతగా ప్రేమిస్తానో అర్థం చేసుకోలేకపోయారు. అఫ్కోర్స్ ఆఫీస్ ఫైల్స్ చూశానే గాని నా జాతకం కాగితం తిరగేలేకే కాలచక్రం ఇలా తిరిగిపోయిందేమో. బాధపడకత్తయ్య, మావయ్య ఈ గుడి కాదని వేరే గుడికి వెళ్లారు, కాని ఇంత మంచి దేవతని కాదని ఎలా వెళ్ళిపోయారు?